Hello everyone, welcome to SR Tutorial. Friends, in this video, manam, Government of Andhra Pradesh recruitment for medical officers post under National Health Mission Urban East Godavari nunchi manaku notification aithe release ayindi. Friends, ide entante so dinlo entante manaki Kakinada loni Jilla Vaidya Arogya Adhikari Karyalayam National Health Mission Urban oppanda pratipadikana ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 7 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. దీనికి ఎంబీబీఎస్ ఉత్తీర్ణత ఉన్నటువంటి వారు దీనికైతే అప్లై అయితే చేసుకోవాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అర్హత ఆసక్తి ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా మార్చి 13వ తేదీ వరకు ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, మార్చి 13వ తేదీ వరకు ఆఫ్లైన్ ద్వారా అయితే దరఖాస్తు అయితే చేసుకోవాలి అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారు. సో దీనిలో పోస్టులను కనుక గమనించినట్లయితే మనకి మెడికల్ ఆఫీసర్ దీనిలో 7 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు రోస్టర్ పాయింట్స్ వైజ్గా ఎవరెవరికి ఎన్నెన్ని కేటాయించారంటూ కూడా సో ఈ విధంగా అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎంబీబీఎస్ ఉత్తీర్ణత ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఎంబీబీఎస్ అనేది దీనికి సంబంధించి అర్హత. సో దీనికి సంబంధించి ఏజ్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు ఉన్నవారు దీనికైతే అప్లై అయితే చేసుకోవాలి. ఇక దీనికి ఏజ్ రిలాక్సేషన్ కనుక గమనించినట్లయితే 5 ఇయర్స్ ఎగ్జెంప్షన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వారికి, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి 10 ఇయర్స్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాలి. అభ్యర్థులు దరఖాస్తును కాకినాడలోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో వ్యక్తిగతంగా అందచేయాలన్నమాట. దీనికి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే దీనికి మెరిట్ కమ్ రోస్టెరాస్ పెరూల్స్ ఇన్ఫోర్స్ ఆధారంగా దీనికైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి అడ్రస్ కనుక గమనించినట్లయితే అడ్రస్, సో దీనికి సంబంధించినటువంటి అడ్రస్ చూస్తే DMHO ఆఫీస్ కాకినాడ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్. సో దీనికి సంబంధించి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకో దరఖాస్తులు సమర్పించడానికి అడ్రస్ అన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక గమనించినట్లయితే సో ఇక్కడ ఇచ్చారు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అంటూ ఇచ్చారు. March 13, 2023 నుంచి దీనికైతే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 16th March 2023 వరకు అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో దీనికి పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ రిసిప్ట్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ అంటూ ఇచ్చారు. అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక తెలియజేయడానికి డేట్ వచ్చేసి ఇదన్నమాట. నెక్స్ట్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలెక్షన్ లిస్ట్ వచ్చేసి దీనికి సంబంధించి డేట్ 20వ తేదీ మార్చి. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి 22వ తేదీ మార్చి 2023 అనేది దీనికి సంబంధించిన డేట్స్ అన్నమాట. ఇవి ఇంపార్టెంట్ డేట్స్ ఫ్రెండ్స్. దీనికి అప్లై చేసుకోవడానికి 16th March 2023 అనేది లాస్ట్. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాము, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి కూడా ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. దీన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాము, లింక్ ద్వారా పీడిఎఫ్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. Thank you for watching this video.